ఓం నమః శివ శ్రీమాత్రి నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మనం నల్ల పసుపుతో అద్భుతమైన ఫలితాల గురించి చెప్పుకుంటున్నాం. ఈ రోజున దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మన కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే ఈ తంత్రాన్ని, ఈ ఉపాయాన్ని కనుక మనం చేసుకుంటే వారు త్వరగా అనారోగ్య సమస్య నుంచి బయటపడి ఆరోగ్యవంతులవుతారని శాస్త్రం చెప్తుంది. దీనికి కావాల్సిందల్లా నల్ల పసుపు కొంత, అలాగే బెల్లం చూస్తున్నారు కదా, అలాగే మైదాపిండి కాదండి, గోధుమపిండి, అలాగే మనం గోధుమపిండితో చేసాము అంటే మామూలుగా మనం పూరీలు వేసుకుంటుంటాం కదా, చపాతి పూరి చేసుకుంటాం కదా, అలాగే ఉండలు రెండుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి మీకు నేను వివరిస్తాను. దీర్ఘ అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఈ ఉపాయాన్ని ఆదివారం నాడు సాయంత్రం పూట చేయాలి. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, చక్కగా ఇలా నల్ల పసుపు కొమ్ము తీసుకోండి, దాంట్లో చిన్న ముక్కని కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా ఈ ఉండలో పెట్టండి. అలాగే ఒక బెల్లం ముక్కని తీసుకోండి, అది కూడా చక్కగా ఇందుట్లో పెట్టండి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టండి. పెట్టేసి అలా రెండు ఉండలు చేసుకోండి, ఇది ఒక ఉండ, అలాగే ఇది ఒక ఉండ. ఈ రెండింటిని చక్కగా గోధుమ పిండితో చేసుకొని ఇలా మీరు చేత్తో పట్టుకోండి. మీ ఇంట్లో దీర్ఘ సమస్య, దీర్ఘ అంటే ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దపిల్లలు కావచ్చు, అలాగే ఏజ్లో ముసలివారైనా కావచ్చు, వారికి దిష్టి తీయండి. ఇలా చక్కగా 7 సార్లు దిష్టి తీసి ఈ ఉండల్ని మీ దగ్గరలో ఎక్కడన్నా ఆవులు ఉంటే ఆవుకి తినిపించండి. మనకు అనుమానం రావచ్చు, దిష్టి తీసింది ఆవుకి తినిపించచ్చా అని అనుమానం రావచ్చు. శాస్త్రంలో కొన్ని తాంత్రిక ప్రక్రియల్లోనూ ఆవు అద్భుతమైన శక్తి కలిగిన గొప్ప దేవత మనం అనుకుంటాం. మనలో ఉండే సమస్యల్ని, మనకు ఏదైతే సమస్యల నుంచి కూడా బయటపడటానికి గోవు మనకి ఉపయోగపడుతుంది. ఏదైనా సరే తీసుకోగలిగే శక్తి సామర్థ్యాలు కలిగింది గోవు. గోవుకు పెట్టడం వల్ల ఎలాంటి పాపం రాదు. అలాగే మీకు అనుమానం రావచ్చు, మనం గోవుకు పెట్టడానికి వెళ్ళాం కదండి, ఒకవేళ గోవులు లేకపోతే ఏంటి, గోవులు లేకపోతే కనుక ఈ ప్రయోగాన్ని చేయటం మానేయండి. ఎందుకంటే గోవులు ఉన్నప్పుడు, మీకు గోవుకు తినిపించగలిగే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రయత్నం చేయండి. ఇది వారం వారం మీరు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, మీ ఇంట్లో దీర్ఘ అనారోగ్యంతో ఉన్నారో, వారికి చేస్తూ ఉండటం వల్ల ఖచ్చితంగా మీరు అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రి నమః.